నమస్కారం, సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 5 నుండి రా కదలిరా పిలుపుతో భారీ బహిరంగ సభలు. టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్న అచ్చెన్నాయుడు. ఎన్నికల్లో లబ్ది కోసమే మంత్రి రజనీ తన కార్యాలయంపై దాడి చేయించారు. టీడీపీ జనసేన నేతల ఆరోపణ, పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని విన్నపం. కొనసాగుతున్న ప్రజా సంఘాల ఆందోళనలు, ఉరితాళ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసనలు, కార్పొరేషన్ వద్ద మున్సిపల్ కార్మికుల దీక్షలు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలుగు యువత డిమాండ్. కలెక్టరేట్ పోస్టాఫీస్ వద్ద వినూత్న నిరసన. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, విధులకు హాజరు కావాలని అల్టిమేటం జారీ చేసిన ప్రభుత్వం. రా కదలిరా పిలుపుతో జనవరి 5 నుంచి 29 వరకు 22 పార్లమెంట్ల పరిధిలో బహిరంగ సభను నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. రా కదలిరా పిలుపుతో నిర్వహించే సభల్లో చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. సొంత పార్టీ నేతలే జగన్ను విశ్వసించడం లేదన్నారు. టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సొంత పార్టీలో అసంతృప్తులు అసమ్మతులు భయపడి జగన్ కొత్త అభ్యర్థుల జాబితాను ప్రకటించడం లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ నిర్వాహకంతో గ్రామాల్లో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి నిలిచిపోయింది. గ్రామాల్లో ఎక్కడ పారిశుద్ధ్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి లైట్లు, అది కూడా చిత్తశుద్ధితో అంకిత భావంతో 5 సంవత్సరాలకి లైట్లు వేసి ఏ ఒక్క లైట్ పోయినా వాళ్ళకే మెయింటైన్ చేసుకునే అవకాశం ఇస్తే వచ్చిన వెంటనే దాన్ని విధ్వంసం చేసి రాష్ట్రం మొత్తాన్ని శేకటమయం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రా కదలిరా పేరుతో 5వ తారీఖు నుంచి రేపు 29వ తారీఖు వరకు దాదాపుగా 22 పార్లమెంటుల్లో సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. రోజుకు 2 పార్లమెంటుల్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. 2 రకాలుగా ఉంది. కమిటీ వేసాం, వర్తున్న వాళ్ళకి పార్టీకి ఉపయోగపడిన వాళ్ళకి చేర్చుకోవడం, పాత వాళ్ళకి వాళ్ళకి కోఆర్డినేషన్ చేయడం. ఎక్కడ కూడా కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఒక కమిటీ వేసాం. అందరితో మాట్లాడి వర్త బట్టి అవసరం బట్టి తీసుకున్నాం. అది నిరంతరం జరుగుతుంది. మళ్ళీ రేపు మధ్యాహ్నం జాయినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 22వ రోజు ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయిటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించని నేపథ్యంలో 3వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నామన్నారు. అంగన్వాడీలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. అట్లా కనీస వేతనం ఇవ్వమని మేము దఫాల వారీగా అనేక సార్లు మేము డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు అంగన్వాడీ సమస్యను పరిష్కరించలేదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. రేపు 3వ తారీఖు కలెక్టర్ కార్యాలయాల వద్ద బైఠాయింపు కార్యక్రమంగా ఉంది. తప్పనిసరిగా అంగన్వాడీలు జిల్లాల వారీగా ప్రతి చోట మేము కూర్చుంటాం. అట్లాగే గుంటూరు కలెక్టరేట్ వద్ద మేము బైఠాయింపు కార్యక్రమం ఉంది. ఈ రేపు కూడా కలెక్టర్ గారి ద్వారా మరి మా రిప్రజెంటేషన్ పంపిస్తాము. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది.
జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత లేకుంటే ఆత్మహత్యలే తమకు శరణ్యమంటూ ఉరితాళ్లను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవ్లు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు లేకపోతే విద్యాశాఖలో ఏ వరకు జరగదు అనేది, కానీ ఇన్నాళ్ళ బట్టి మాకు ఏ విధంగానూ ఉద్యోగ భద్రత కల్పించట్లేదండి. మేము గత 12, 15, 18 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మట్టి కూడా వర్క్ చేస్తున్నాము, కానీ మాకు ఉద్యోగ భద్రత లేదండి, హెచ్ఆర్ పాలసీ లేదండి. మాకంటే ముందు స్కీములు, వెనకాల వచ్చిన స్కీములన్నిటికీ ఉద్యోగ భద్రత ఉంది, హెచ్ఆర్ పాలసీలు ఉన్నాయి. కాబట్టి మాకు మీ అందరూ ఉద్యోగ భద్రతకి అవకాశం ఇప్పించాలి, కల్పించాలి, ఉద్యోగ భద్రత కావాలి. మంత్రి విడుదల రజని చెల్లని రూపాయి అని, చిలకలూరిపేటలో విలువ లేక గుంటూరు వచ్చారని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి దాసరి రాజా మాస్టర్ ఎద్దేవా చేశారు. గుంటూరు ప్రజలు ఎంతో తెలివితేటలు కలవారని అన్నారు. ఆయా శాఖల పట్ల కనీస అవగాహన లేని వారు మంత్రులుగా ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. చిలకలూరిపేటలో చెల్లకుండా గుంటూరు నగరానికి వచ్చి అలజలను సృష్టించాలని చూస్తే గుంటూరు నగరం చిలకలూరిపేట అంత అమాయక ప్రజానికి ఉన్నటువంటి ప్రాంతం కాదు. ఈ రోజున మీరు చిలకలూరిపేట నియోజకవర్గంలో శాసనసభ్యురాలుగా గెలిచి అత్యంత పెద్ద పైరవీ చేసుకున్న తర్వాత మీరు మంత్రి అయ్యారు. చాలా దురదృష్టం, వైద్యం పట్ల కనీస అవగాహన లేని మిమ్మల్ని, నీటిపారుదల పైన కనీస అవగాహన లేని అంబటి రాంబాబుని, వ్యవసాయం పైన కనీస అవగాహన లేని కాకాని గోవర్ధన్ రెడ్డిని, విద్య పైన అవగాహన లేని బొత్స సత్యనారాయణని, ఇటువంటి వ్యక్తుల్ని మంత్రులుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మంచి వైద్యుడికి చూపించాలని నేను తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా షేక్ నూరి ఫాతిమా నియమితులయ్యారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆమె బీటెక్ పూర్తి చేశారు. ఆమె తండ్రి ఎమ్మెల్యే ముస్తఫా 2014, 2019లో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2 ఏళ్లుగా ఫాతిమా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతకాలంగా ఆమె పని చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అనాలోచిత నిర్ణయమని జనసేన పీఎస్సీ చైర్మన్ ఆదండ్ల మనోహర్ అన్నారు. గత 4.5 ఏళ్లలో వైసీపీ చేసిన భూ కబ్జాలు, భూ దోపిడీలను చట్టబద్దం చేసేందుకు తీసుకున్న రాజకీయ నిర్ణయంగా నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలిలో 27/23 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఉపసంహరించారంటూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. కొత్త ప్రభుత్వంలో జీవో 512ను పరిశీలించి నిలిపివేస్తామన్నారు. టీడీపీ నేత ఆలపాటి రాజాతో పాటు జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి, తన ఆస్తులకి గౌరవం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు. దాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే 563 సివిల్ కోర్టులు మనం ఏర్పాటు చేసుకున్నాం, అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థని పక్కదారి తీసుకెళ్లి ఈరోజు వీళ్ళు సృష్టించిన 26 జిల్లాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం, ఆ ట్రిబ్యునల్లోనే పరిష్కారం జరగాలి. ఇద్దరి మధ్య భూతగాదాలు ఎక్కడైనా వచ్చినా, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోయినా, దాన్ని నిర్ణయించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇస్తున్నారు. ఒక్కసారి నేను మన రైతుల్ని, పౌరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక పట్టాదారు పాస్పోర్ట్ కోసం ఎన్ని ఇబ్బందులకు మీరు గురవుతారో, ఏ విధంగా అధికార యంత్రాంగం మిమ్మల్ని తిప్పుతుందో మీకు తెలుసు. రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రశ్నించడానికి లేకపోతే పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరగదు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని విత్డ్రా చేయాలి. ఇది కేవలం
కొంతమందికి లబ్ధి కలగడానికి కోసం ఈ వ్యవస్థని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం. వైసీపీలో ఉన్న గ్రూపు తగాదాలను ప్రక్కదారి పట్టించేందుకే మంత్రి రజని కార్యాలయంపై తానే దాడి చేయించారని టీడీపీ జనసేన నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇది మంత్రి చేయించిన డ్రామా అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవిలిముడి నాని రాజామాస్టారు, జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేటలో మంత్రి రజనీ గ్రూప్ తగాదాలు రౌడీయుజాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు. మంత్రి వేధింపులు తట్టుకోలేక ఎంపీ పార్టీ మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఘటనపై విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. చిలకలూరుపేట నుంచి విడుదలైన రజని గారు గుంటూరుకు వచ్చి గుంటూరులో పుటా తగాదాల నుంచి ప్రజల్ని దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి గొడవకి ప్లాన్ చేశారు. రజని గారి ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఆఫీస్ ఓపెనింగ్ సమయంలో ఒక వ్యక్తి ప్రముఖ వ్యక్తి వచ్చాడు, అంబర్పేట శంకర్, హైదరాబాద్లో రౌడీ షీటర్. ఆమెకు సంబంధించిన ఆస్తి ఎక్కడ ధ్వంసం జరగలేదు, కానీ ఆ బిల్డింగ్ మీద దాడి జరిగిందని తెలుపుతున్నారు. ఒక సీసీ కెమెరా ఫుటేజ్ కూడా లేదు. మరొక అంశం ఏంటంటే పిటిషనరు 30 పేర్లు వరుసనే తల్లిదండ్రులతో సహా, అసలు వాళ్ళ తల్లిదండ్రులతో సహా, ఏజ్తో సహా, వాళ్ళ కులంతో సహా జరిగిన 1 ఆ టైంలో జరిగితే 2 అన్ని సమాచారం సేకరించి చక్కగా కంప్లైంట్ టైప్ కొట్టేసేసి అది కూడా కంప్యూటర్ టైప్ కొట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం అనేది డ్రామాలాగా అనిపించట్లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఏ రోజు కూడా ఏ ఎన్నిక జరిగినా కూడా ఆ ఎన్నికలప్పుడు జరిగినట్టు చిన్న చిన్న సంఘటనలు తప్పితే ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ గుంటూరు పట్టణంలో ఎక్కడ ఎటువంటి సంఘర్షణ జరిగినటువంటి సందర్భం లేదు. అమ్మగారు రజనీ గారు గుంటూరు పట్టణంలో అడుగుపెట్టిన మరుక్షణమే మరుసటి రోజే జనసేన పార్టీ వారితో ఫ్లెక్సీ వివాదం పెట్టుకున్నారు. దాని ద్వారా పాపులర్ అంటే మంచి పని చేస్తే పాపులారిటీ రావడానికి చాలా టైం పడుతుంది, చెడు పని చేస్తే క్షణాల మీద అంటే అది సామెత చెప్తారు పెద్దలు, కారు కన్నా స్పీడ్గా వెళ్ళేదంటే పుకారని. అట్లానే చెడు పని చేస్తే ఈవిడ గారు బాగా పాపులర్ అవ్వచ్చని ఈవిడ తెలిసినటువంటి స్ట్రాటజీ. శాంతియుతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలని కోరుకుంటారు. మీరు ఏదో ఒక తప్పుడు కేసులు కోడికత్తి కేసులు అంటే పెట్టి ఏదో ఇక్కడ సింపతి చేంజ్ చేయాలంటే ప్రజలందరూ కూడా నమ్మరు. ఇట్లాంటి చర్యలు మానుకొని మేము కూడా ఎవరన్నా మా వాళ్ళు ఉన్నా కూడా అట్లాంటివి చేయించాం, గట్టిగా మందలిస్తాం. ఏ విధంగా ఎఫ్ఐఆర్ అర్ధరాత్రి తయారైందో, ఈ పేర్లు తెలుగు టైప్ రైటింగ్ ఎక్కడ టైప్ చేశారో, ఈ పేర్లు ఎలా వచ్చినాయో దాని మీద విచారణ జరిపించాలని చెప్పి మేము ఎస్పీ గారిని డిమాండ్ చేస్తాం. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ 6 కేసుల్లో నిందితుడిగా ఉన్న దొంగను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ నుండి 66 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిరంగిపురం మండలం బేతపూడికి చెందిన షేక్ చినమాబు సుబాని ఈజీగా మనీని సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటరిగా వెళుతున్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నాడు. వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఘటనలపై ఫిర్యాదులు అందుకున్న పట్టాభిపురం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చైన్ స్నాచర్ మాబు సుబానీని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న దొంగ వివరాలను డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, సీఐ వీరేంద్రబాబు వెల్లడించారు. స్త్రీలు వాళ్ళు బయటికి పోయేటప్పుడు కొద్దిగా అలర్ట్గా వెనకమ్మడి మనము అంటే కొంతమంది అడ్రస్ అడుగుతారు, అది చెప్పే లోపల స్నాచింగ్ చేస్తారు. ఇంకోటి కొద్దిగా మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చీర కొంగు అది ఇట్లా కప్పుకొని కొద్దిగా ఆర్నమెంట్ కనపడ, జనరల్గా బ్యాక్ సైడ్ నుంచే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒకసారి మనకు ఆపోజిట్ వస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, రిటర్న్లో చేస్తాడు. కాబట్టి కొద్దిగా చైన్ కనపడకుండా వాళ్ళు వాళ్ళ చీర కొంగుతో కప్పుకోవడం ఒకటి, లేదా ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి మార్కెట్కి పోవడము అట్లా పోవడం వలన దీన్ని మనం నివారించగలము. ఇంకా జాగ్రత్తగా కొద్దిగా అలర్ట్గా ఉండి ఎవరైనా అనుమానం వచ్చినా వెంటనే మనకు డయల్100కి కానీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు కానీ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కూడా మనకు ఈ దొంగతనంలో సహకరించిన వాళ్ళు రికవరీ దీంట్లో నివారించి దాంట్లో సహకరించిన వాళ్ళు అవుతారు.
బృందావన్ గార్డెన్స్ పీఎఫ్ కార్యాలయంలో జర్నలిస్టుల ఖాతాదారులతో గుంటూరు ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ మాట్లాడుతూ ఖాతాదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారులు కార్యాలయానికి రాకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. ఖాతాదారులకు ఈమెయిల్, ఎక్స్, కుకు, వాట్సాప్, 9494657469 వంటి ప్రచార సాధనాలు, గ్రీవెన్సెల ద్వారా సేవలందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు ప్రతి నెల 15వ తేదీలోపు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగి కార్మికుల జీతాల నుంచి మినహాయించిన సొమ్ముతో పాటు తమ వాటా ధనాన్ని కూడా పీఎఫ్ కార్యాలయానికి జమ చేయాలన్నారు. దీనిలో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. చెల్లింపులు ఆలస్యమైతే 33 నుంచి 100% జరిమానా, 12% వడ్డీ వసూలు చేస్తామని, కొన్ని సందర్భాల్లో శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. అసిస్టెంట్ కమిషనర్ జేఆర్ మాధవశంకర్ మాట్లాడుతూ కనీసం 20 మంది సిబ్బంది పనిచేసే సంస్థలు పీఎఫ్ పరిధిలోకి వస్తాయన్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఎవరు కూడా ఈ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్లో పార్ట్గా పీఎఫ్ ఆఫీస్ కూడా ఎక్స్, అంటే ఇదివరకు ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్, దాంట్లో ఉంది, కుక్కులో ఉంది, తర్వాత మెయిల్ వ్యవస్థ ఉంది మాకు, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఉంది, దీని గురించి డెడికేటెడ్ టీమ్ ఉంది. కాబట్టి మీరెవరు కూడా, అంటే సమస్యను బట్టి, సమస్య చిన్న చితకా లేకపోతే మన మనిషి అవసరం లేకుండానే సమస్య కనుక పరిష్కారం అవుతుంది అనుకున్నట్టయితే, మీరంతా కూడా ఈ వ్యవస్థల్ని, అంటే ఈమెయిల్ వ్యవస్థని, గ్రీవెన్స్ వ్యవస్థని, లేకపోతే వాట్సప్ నెంబర్ కూడా ఉంది మనకి, వాట్సప్ లేకపోతే కుక్కు లేకపోతే ఎక్స్ మీద పోస్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల అదే ఆ విషయాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి. కాపుల ఆత్మీయ సమావేశం వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని కాపు జేసీ కన్వీనర్ దాసరి రాము శివరాం పేర్కొన్నారు. అరండల్పేటలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాపులను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లాలో కాపులు ఐక్యంగా ఉండి జనాభా ప్రాతిపదికన సీట్లు సాధించుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు అక్కడ మేము అక్కడ బ్యానర్ మీద పెట్టాము, ఎన్ని ఓట్లు అన్ని సీట్లు, మేము అక్కడ వేరే అన్ని రాజకీయ పార్టీలు పిలిచాము. రాజకీయ పరమైన విషయాలు పెద్దగా ఏ పార్టీల గురించి అక్కడ ప్రస్తావన కూడా లేదు. మేము కేవలం మేము మాట్లాడింది ఏంటంటే మాకు ఎన్ని ఓట్లు, మాకు ఎన్ని ఉన్నాయో జనాభా ఉన్నా మా సీట్లు మాకు ఇవ్వండి. కాపు రిజర్వేషన్ ఫైల్ పెండింగ్లో ఉంది, అది చిత్తశుద్ధిగా చేసి పెట్టండి. కాపు కార్పొరేషన్ అంటున్నారే కానీ మాకు సరైన ఫండ్స్ ఇవ్వట్లేదు. కాపు భవనాలు ఇస్తామని చెప్పి అంటున్నారే కానీ అవి ఇంతవరకు అతీగతి లేకుండా నామినేషన్ పోస్టుల్లో కూడా ఎక్కడ మా ప్రాతినిధ్యం సరిగ్గా కనబడట్లేదు. వేరికి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నాయన్నారు తప్ప సామాజిక సాధికారత కానివ్వండి అది జరగట్లేదు. రాజ్యాధికారం పేద కులాలకు అందట్లేదు. బీసీఎస్సీ కులాలు కలుపుకొని పనిచేద్దాం, అట్టడు పేదవర్గం అందరం కలిసి పనిచేద్దాం, మన సమస్యల మీద ముందుకు పోదాం. రాజకీయ పార్టీ అన్ని పార్టీలు ఉన్న నాయకులు కూడా మీరు అందరూ కూడా కలిసి ఉండండి, మా సహకారం కుల సంఘం పరంగా మా సహకారం మీకు ఉంటుంది అని చెప్పని చాలా సహృదమైన వాతావరణంలో, మంచి వాతావరణంలో ఎవరు కూడా ఎవరి పార్టీల గురించి గొప్పలు చెప్పుకోకుండా, ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడకుండా, ఇంకో పార్టీని వ్యతిరేకించకుండా కుల పెద్దలు అందరూ కూడా ఆ మీటింగ్లో మాట్లాడారు. మరి వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడన్నా మా సభలో ఏ ఒక్కరన్నా అంత సభ, మీరు ఇప్పటికీ మీ వీడియో క్లిప్పింగ్స్, మీరందరూ మీడియా మిత్రులు తీసినటువంటి ఫోటోలు వీడియోస్ అన్నీ ఉంటాయి, ఒక్క వైసీపీ నాయకుడు ఉన్నాడా? మర్యాద పూర్వకంగా మేము అందరినీ పిలిచాము, వాళ్ళు రాలేదు. ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చారు, కనపడి వెళ్ళిపోయారు. ఎవరన్నా మాట్లాడారా? లేదు కదా. అటువంటిప్పుడు ఇటువంటి సవ్యంగా, ఇటువంటి చక్కగా ఒక క్రమశిక్షణతో జరిగినటువంటి ఈ కాపు సమావేశాన్ని రసాబస అయిందని చెప్పేసి ఒకళ్ళు వేసి, ఇంకొకళ్ళేమో ఇంకొకళ్ళకి అమ్ముడిపోయారని చెప్పేసి ఇంకొకళ్ళు అని చెప్పి, అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే కాపుల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 18వ రాష్ట్ర మహాసభలు రాజమండ్రిలో జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రతినిధులు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. జనవరి 8 నుంచి 10 వరకు జరిగే ఈ సభలకు సంబంధించిన పోస్టర్ను సిపిఐ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్, కొల్లి రంగారెడ్డి, శివాజీ ఇతర నాయకులు ఆవిష్కరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారంకు తీసుకోవాల్సిన చర్యలపై పలు తీర్మానాలు చేయనున్నట్లు అజయ్ కుమార్ తెలిపారు. రైతులు ప్రతి ఏడాది పంట నష్టపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ ఏపీ బర్ధన్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రైతు దగ్గర సరుకు
పంట ఉన్నప్పుడు ధరలు పాతాళంలో ఉంటాయి, అదే రైతు దగ్గర నుంచి వ్యాపారస్తు దగ్గరికి వచ్చేటప్పటికీ సరుకుల ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఆకాశంలో ఉంటున్నాయి. ఈ వ్యత్యాసం ఈ ప్రభుత్వ దళారీ వ్యవస్థ యొక్క దుష్ఫలితంగానే ఏ బూర్జువా పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకనే రైతు సంఘం రేపు జరగబోయే మహాసభలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు అనుకూలంగా పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని, స్క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, కౌలు రైతులకి రుణాలు రద్దు చేయాలని, అలాగే ప్రభుత్వం తక్కువ రైతులకి మంచి రకం విత్తనాలని అమ్మాలని తదితర అన్ని డిమాండ్లతోటి ఈ మాసం జరగబోతూ ఉంది. గుంటూరు జిల్లా నుంచి కూడా అత్యధిక మంది రైతులు పాల్గొనబోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత వినూత్న నిరసన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న పోస్టల్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ద్రాక్షలను కర్రకు కట్టి అందిన ద్రాక్షగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలపై జగన్ నీరు చల్లారన్నారు. జగన్ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు అందని ద్రాక్షగా మారాయన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిరోజ్, గుత్తుకొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందని ద్రాక్షగా మారిపోయింది. ఇదిగో ఇస్తాడు అదిగో ఇస్తాడు అని చూసి చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశలతో ఆశల పల్లకిలో ఏదో చేస్తాడు, ఒక అవకాశం ఇస్తాడంటే ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అన్యాయపు అరాచకాలన్న ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా, ఉపాధి కల్పించడమా, యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలా? ఇప్పటికైనా మీ విశ్వసనీయత కాపాడుకోవాలంటే ఇంకా 3 నెలల టైం ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారంటే మరి ఎంత దారుణంగా ఉందో, బడుగు బలహీనుల జీవితాలంటే మరి జగన్మోహన్ రెడ్డికి హాస్యాస్పదం అయిపోయింది. మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏ విధంగా అయితే ఉద్యోగాలని ఈ విధంగా అందరి ద్రాక్షాలలాగా చేశావో అలానే రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్లు కూడా నీకు అందని ద్రాక్షాలుగా మిగిలిపోతాయని చెప్పి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క రాబోయే ఎన్నికలకి ఒక 60 రోజులు ఉన్న తరుణంలో ఇప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు తీసి అపాయింట్మెంట్లు ఎన్నికలకు ముందు ఇవ్వగలిగితేనే నిరుద్యోగులు మరి నీ పక్షాలు ఉండడానికి ముందుకొస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు సాగింది. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని యూనియన్ నాయకులు మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, మంచినీటి సరఫరా ఉద్యోగులు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు అవుతున్నట్లు చెప్పారు. పార్కు సెక్షన్లో పనిచేసే వాళ్ళకి అన్యాయం చేశారు. అలానే ఈ పార్కు సెక్షనే కాకుండా ఇంజనీరింగ్ విభాగంలో సెక్యూరిటీ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, వాటర్ సెక్షన్లో పనులు చేసే కార్మికులు అనేక మంది ఉన్నారు. వాళ్ళని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు సమ్మెలోకి రాలేదని చెప్పి ముందుగా వ్యవహరిస్తోంది. వాళ్ళు కూడా వాటరు కరెంటు ఆపి రేపటి నుంచి సమ్మెలోకి రాబోతున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ముద్దునిద్ర వీడి మేము అడిగిన హక్కులను నెరవేర్చకపోతే రేపటి నుంచి రాష్ట్రం అంతటా లైట్లు వాటరు ఆపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. శుభమస్తు షాపింగ్ మాల్ లో లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ వారు పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రాలో మురళీధర్ 25వ ఎలక్ట్రికల్ బైక్ ను గెలుచుకున్నారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్ లో జరిగిన డ్రాలో ముఖ్య అతిథిగా HDFC బ్యాంక్ మేనేజర్ తారక రామారావు పాల్గొని డ్రా తీశారు.
డ్రాలో 25వ ఎలక్ట్రికల్ బైక్ విజేతగా మురళీధర్ నిలిచారు. ఎలక్ట్రికల్ బైక్ విజేతకు తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు. డ్రాలో మొత్తం 37 ఎలక్ట్రికల్ బైక్లు, 2 కార్లను బహుమతులుగా ఇస్తున్నట్లు తెలిపారు. పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆఫర్లను నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. నమస్తే అండి, నా పేరు తారక రామారావు. ఈరోజు ఈ లక్కీ డ్రాకి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది చీఫ్ గెస్ట్ కింద. HDFC బ్యాంక్ మేనేజర్ నేను. మన శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు పెద్ద పండుగలు, పెద్ద పెద్ద కార్లు రోజుకి గిఫ్ట్లు అని చెప్పి పెట్టారు. అండ్ ఐ హావ్ బీన్ ఇన్వైటెడ్ అండ్ నేను లక్కీ డ్రా కూడా తీశాను. నాకు ఇది ఒక నార్మల్ కస్టమర్ కింద చూస్తే చాలా డిఫరెంట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. సుమస్సు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న పెద్ద పండుగ, పెద్ద పెద్ద కార్లు ఈ ప్రోగ్రాంలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా డైలీ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాలో ఈరోజు గుంటూరు బ్రాంచ్లో నిర్వహించారు. ఈ బ్రాంచ్కి, ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన HDFC బ్రాంచ్ మేనేజర్ అయినటువంటి తారక రామారావు గారు వచ్చున్నారు. వారి చేతుల మీద తీయడం జరిగింది. ఈ ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్క కస్టమరు గుంటూరు చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు ప్రాంతాలందరూ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు 30-25 డ్రాల్ అనేది జరిగిందండి. రాజకీయ కుట్రతో మంత్రి విడదల రజని టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ఆరోపించారు. వైసీపీకి చెందిన వారితో తన కార్యాలయంపై రాళ్లు వేయించుకుని టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. అశోక్ నగర్ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో బీసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేటలో గెలవలేక గుంటూరు వచ్చిన మంత్రి ఓటమి భయంతో అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అడ్డా అని ఇక్కడ జగన్ పోటీ చేసినా గెలిచే అవకాశం లేదన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేసినా కూడా తాము సహనం వహించామన్నారు. అధికారాన్ని ఉపయోగించి వైసీపీ నాయకులను సైతం మంత్రి భయపెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ బీసీలను వైసీపీ పూర్తిగా మోసం చేసిందన్నారు. కులాలను అడ్డుపెట్టుకుని మంత్రి రాజకీయం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. నువ్వు గెలవలేక చిలకలూరుపేటలో గెలవలేక ఇక్కడికి వచ్చి కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి ఇట్లా ఆ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసుకొని మళ్ళీ మా మీద కేసులు పెడతా, మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ ఉన్నది, ఇది మంచి పద్ధతి కాదని రాబోయే రోజుల్లో నీకు ఈ గుంటూరు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం కూడా, ఇప్పటికైనా సరే మీరు పద్ధతిగా ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుందాం, గెలుపు ఓటములు అనేది సహజం, ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకునేది మంచి పద్ధతి. పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం, కార్యకర్తల మీద చదువుకునే పిల్లల మీద కేసులు పెట్టడం అనేది దుర్మార్గం. ఈ జిల్లా ప్రజలు, నగర ప్రజలు ఒకసారి ఆలోచించండి. అర్ధరాత్రి జరిగిన దాడికి ఎవరినో 30 మందిని ఏరుకొని కేసు పెట్టి మా పిల్లల్ని ఇట్లా హింసించడం అనేది తప్పది. కోడికత్తి డ్రామాలు లేకపోతే ఇంకో డ్రామాలు మా పార్టీ వాళ్ళు వేసేవాళ్ళు కాదు. ఎస్సీలను కానీ బీసీలను కానీ, బీసీలు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, బీసీలు ఏం చెబుతుంది, మా నేను బీసీ మహిళలని నన్ను భయపెడుతున్నారని చెబుతుంది. అసలు బీసీ మహిళ నిన్ను భయపెట్టేది ఏంది? నువ్వే చిలకలూరుపేటలో మీ మినిస్టర్ని, మీ ఎమ్మెల్సీని, మీ ఎంపీని భయపెడతా, వాళ్ళందరినీ భయపెడతా, నీ నియోజకవర్గాన్ని రానికొని చేస్తుందో నువ్వు, మేము కాదు. బ్రాహ్మణ సేవా సమితి వైష్ణవి క్యాటరర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన రాష్ట స్థాయి ఉచిత బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం జరగనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యకుడు లక్ష్మీపతి చెప్పారు. బ్రాడేపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో సమితి అధ్యకులు లక్ష్మీపతి మాట్లాడారు. సంపత్ నగర్లోని శృంగేరి శారదా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించేందుకు పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన సమితి కార్యాలయంలో మహిళల ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సమితి సభ్యులు శివప్రకాష్, రామకృష్ణారావు, రామ్ గోపాల్, శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా మాకు ఈ కార్య విషయంలో విస్తృత పరిచయిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఈ పొద్దున పోటీ మిమ్మల్ని అందరినీ పిలిచాము. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా శ్రీ గొల్లపూర్ రామకృష్ణారావు ఉంటారు. దీంతోపాటు మరి సభ్యులుగా గత 2 నెలలుగా దీంట్లో కష్టపడి పనిచేసినటువంటి మా టీం, అక్కడ శ్రీనాథ్ గారు, మా ఉపాధ్యక్షులు శ్రీ రామ్ గోపాల్ గారు, శ్రీ సాయిబాబు శర్మ గారు, వీరు కాకుండా కూడా పాండరంగ గారు అని చెప్పి ఇంకొక ఆయన కూడా ఒక కమిటీ, సబ్ కమిటీ ఉన్నారు. వీరంతా కూడా గత 2 నెలలుగా ఇదే పనిలో మరి పెద్ద ఎత్తున చేయటము, అప్లికేషన్ ఇవ్వటము చేస్తున్నారు. మరి మీ ద్వారా దీన్ని ఇంకా విస్తృతంగా చేయాలని, బ్రాహ్మణ సేవా సమితి చేసే అనేక సేవా కార్యక్రమంలో ఇది ఒక భాగం.
బ్రాహ్మణ సేవా సమితి వారు నవంబర్ 30 వరకు అప్లికేషన్స్ సమితి కార్యాలయంలో ఉచితంగా అందజేశారు. ఆ రోజు నుంచి 500 రూపాయల రుసుము వైష్ణవ క్యాటరింగ్ వారు పెట్టి ఆ 500 రూపాయలు తీసుకున్నందుకు గాను ఆ ప్రత్యేక సంచికలో వారి వధూవరుల పేరు నమోదు చేసుకొని వారి ఇంటికి ఆ ప్రత్యేక సంచిక అందుబాటు పంపిస్తారు. జనవరి 7 నాడు ఆదివారం నాడు ఉదయం 8:30 కార్యక్రమం మొదలవుతుంది. అల్పాహారంతో మొదలయ్యి మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు కూడా వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి వారు ఈ వధూవరుల వివాహ పరిచయ వేదిక కోసం ప్రత్యేక సంచికి కూడా మేము తయారు చేశాము. ఈరోజు ఆ ప్రత్యేక సంచికి కూడా మీ యొక్క సమక్షంలో మేము పుస్తకాన్ని విడుదల చేస్తున్నాము. ఈ ప్రత్యేక సంచిక వధూవరులు తల్లిదండ్రులు వచ్చి ఆ రోజు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆ రోజు నాడు క్షయవ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్క ఉద్యోగి భాగస్థులు కావాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన నూతన క్యాలెండర్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ శ్రీనివాసరావు జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీనాయక్ భూక్యా మాట్లాడుతూ అందరూ కలిసి క్షయలేని జిల్లాగా గుంటూరు జిల్లాను తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. కమిషనర్ కీర్తి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ రివైజ్డ్ మార్గదర్శకాల మేరకు ఈ నెల 22 ఓటర్ల ఫైనల్ జాబితా విడుదలవుతుందని, ఈ నెల 12 డ్రాఫ్ట్ రోల్పై అందిన అన్ని ఫిర్యాదులు అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయడానికి బీఎల్ఓలు యాక్షన్ ప్లాన్ ఇచ్చామని తెలిపారు. నూతనంగా ఫార్మ్ 6 ద్వారా ఓటు దరఖాస్తు చేసేవారు సరైన ధృవపత్రాలు ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని స్పష్టం చేశారు. నగరంలోని 29వ డివిజన్ కార్పొరేటర్ రోషన్ ఆధ్వర్యంలో ఏటగ్రహారం, మూబ్ నగర్ మసీదు, 92వ సచివాలయం పరిధిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అంటే కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, అడక పద్మావతి, వెస్ట్ క్లస్టర్ 2 అధ్యక్షులు నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంలో పాఠశాలలు ఎలా ఉన్నాయి మీరే గమనించండి. గత ప్రభుత్వంలో జీజీహెచ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎన్ని సదుపాయాలు తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని ఆరోగ్య శ్రీ కూడా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి 1000 దాటితే ఉచితంగా ఇస్తున్నారు. ఇవే కాకుండా ప్రతి ఒక్క దశలో పేదవాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 5 రా కదలిరా పిలుపుతో భారీ బహిరంగ సభలు. టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్న అచ్చెన్నాయుడు. ఎన్నికల్లో లబ్ది కోసమే మంత్రి రజని తన కార్యాలయంపై దాడి చేయించారు. టీడీపీ జనసేన నేతల ఆరోపణ, పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని విన్నపం. కొనసాగుతున్న ప్రజా సంఘాల ఆందోళనలు, ఉరితాళ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసనలు, కార్పొరేషన్ వద్ద మున్సిపల్ కార్మికుల దీక్షలు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలుగు యువత డిమాండ్, కలెక్టరేట్ పోస్టాఫీస్ వద్ద వినూత్న నిరసన. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, విధులకు హాజరు కావాలని అల్టిమేటం జారీ చేసిన ప్రభుత్వం. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం.